హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్, సో శ్రీహరికోటలో ఉంది, నెల్లూరు జిల్లాలో ఉంది. సో అక్కడ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్లో మెయిన్గా చూసుకుంటే ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి అన్న. ఆల్రెడీ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు మార్చిలోనే వచ్చాయి కదా, మళ్ళీ ఏంటివి అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఆ ఉద్యోగాలకు సంబంధించిందే చాలామంది అభ్యర్థులు లాక్డౌన్ కారణంగా అప్లై అనేది చేసుకోలేదు. సో మళ్ళీ దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగింది. సో అప్లై చేసుకోండి అని చెప్పి మళ్ళీ దీనికి సంబంధించి ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది అప్లై లింక్ అనేది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోయి ఉంటే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, పూర్తిగా చూసిన తర్వాత అప్లై అనేది చేసుకోండి. పర్మనెంట్ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో అయితే పనిచేయాల్సి ఉంటుంది. అలాగే దీంట్లోనే నర్సింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోమని చెప్పండి. లాస్ట్ డేట్ అయితే ఈ నెల 8వ తేదీ అయితే పెట్టడం అయితే జరిగింది. సారీ, చూసి నేను ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి, అప్లై చేసుకోవాలి అనుకునే క్యాండిడేట్స్ అందరూ. అలాగే ఈ వీడియోని అందరూ లైక్ చేసి మీ మిత్రులు ఎవరైనా ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి అట్లీస్ట్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేద్దాం, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా దీంట్లో చూసుకుంటే 10th క్లాస్ అర్హత, కేవలం ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు చూసుకుంటే 10th క్లాస్ అర్హత మాత్రమే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఒక నోటీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ నోటీస్లో మనం చూసుకుంటే ఆల్రెడీ మేము దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇక్కడ 7వ తేదీ రిలీజ్ చేశాము అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ చూసుకుంటే 27 మార్చ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ నేషనల్ వైడ్ లాక్డౌన్ కారణంగా మళ్ళీ దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది రీఓపెన్ చేశాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ చూసుకుంటే 6వ తేదీ రీఓపెన్ అనేది నిన్న అయింది. ఓకేనా, 1/8/2020 లాస్ట్ డేట్ చూసుకుంటే 6/8/2020. ఈ రోజు నుండి మనకు చూసుకుంటే కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. సో అప్లై చేసుకోవాలి అనుకునే క్యాండిడేట్స్ ఫుల్ డీటెయిల్స్ చూసి అయితే అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఇది, మీకు కింద అప్లై లింకులు, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్, అప్లై చేసుకోవాల్సిన క్యాండిడేట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అప్లై ఆర్ రిక్రూట్మెంట్ ఆర్ ద అప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసి మనం అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చూసుకుందాం, క్వాలిఫికేషన్స్ ప్లస్ ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఫస్ట్. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మేము అప్లై చేసాము మళ్ళీ చేయాలా అంటే అవసరం లేదు. ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోండి. దీంట్లో చూసుకుంటే నర్సింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, నర్సింగ్ బి అని చెప్పి 2 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి అన్రిజర్వ్ 1, ఓబీసీ 1 అయితే కేటాయించారు. ఎస్ఎస్సీ ప్లస్ 1st క్లాస్ డిప్లొమా ఇన్ నర్సింగ్ అని చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ నర్సింగ్ చేసింటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో చాలా మంది క్యాండిడేట్స్ అయితే అప్లై అనేది చేయలేదు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎస్ఎస్సీ ప్లస్ డిప్లొమాలో ఓకే ఎంఎల్టీ చేసిన కోర్సులు, లేకపోతే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఈ నర్సింగ్ పోస్టులకు చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకేనా, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, ఇక్కడ కూడా ల్యాబ్ టెక్నీషియన్ కి బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఇవి 3 ఉద్యోగాలు, ఇవి 2 ఉద్యోగాలు ఉన్నాయి, అప్లై చేసుకోమని చెప్పండి. పోటీ అనేది అస్సలు ఉండదు, చాలా మంది అప్లై అనేది చేసుకోలేదు, అప్పుడు లాక్డౌన్ పడింది కదా. సో ఆ రీజన్ గా ఈ ఉద్యోగాలను అయితే పట్టించుకోలేదు. ఇక్కడ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు చూసుకుంటే 7 ఉద్యోగాలు ఉన్నాయి, అన్రిజర్వ్ 4 ఉద్యోగాలు, ఓబీసీ 2, ఎస్సీకి 1 కేటాయించారు. ఓకేనా, ఇక్కడ అన్రిజర్వ్ 4 ఉన్నాయి కదా, ఈ అన్రిజర్వ్ 4లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎలిజిబులే. ఓకే, ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్ఎల్సీ ఆర్ ఎస్ఎస్సీ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. కేవలం 10th క్లాస్ ఉంటే చాలు, ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోవచ్చు. 10th క్లాస్ అర్హత ఉండే ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఏమేమి ఉండాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఫిజికల్ ఫిట్నెస్ ఉండే వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. ఓకే, ఈ ఉద్యోగాలు పర్మనెంటా టెంపరీయా అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు కదా. సో ఇక్కడైతే 2వ పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేశారు, ద పోస్ట్ ఆర్ టెంపరీ బట్ లైక్లీ టు కంటిన్యూ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. ప్రజెంట్ చూసుకుంటే టెంపరీగానే తీసుకుంటున్నారు బట్ కంటిన్యూ చేస్తారు అని చెప్పి కూడా ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పర్మనెంట్ అయితే చేస్తారు. ఓకేనా, సో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకి బేసిక్ పే చూసుకుంటే 19,900 నుండి 63,200 వరకు అయితే ఉంటుంది. సో మనకు అప్రాక్సిమేట్లీ మనం జాయిన్ అవుతానే మనకు గ్రాస్ శాలరీ చూసుకుంటే 23,283 రూపీస్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఏజ్ చూసుకుంటే 18-25, ఏజ్ చూసుకుంటే 18-25 అనేది ఉండాలి. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు, సారీ ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్,
అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే 30 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు, ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే 28 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది లేదు. ఓకే, ఫైర్ మెన్ ఉద్యోగాలకి లేడీస్ ఎలిజిబుల్, అంటే ఫైర్ మెన్ ఉద్యోగాలకి లేడీస్ ఎలిజిబుల్ లేదు, ఓన్లీ మెన్ మాత్రమే ఎలిజిబుల్, ఓన్లీ మెన్ మాత్రమే ఎలిజిబుల్ ఫైర్ మెన్ ఉద్యోగాలకి. సో కాబట్టి ఇక్కడ లేడీస్ అప్లై చేసుకోవాలి అనుకుంటే నర్సింగ్ అయినా లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు, ఓన్లీ మెన్ మాత్రమే ఈ ఫైర్ మెన్ ఉద్యోగాలకి ఎలిజిబుల్. సో మెన్ అందరూ 100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 100 రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఆన్లైన్ లో మనం అప్లై అనేది చేసుకుంటే సరిపోతుంది. మనకు ఒక ఫోటోగ్రాఫ్, ఒక సిగ్నేచర్, తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్ పీడిఎఫ్ రూపంలో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ జేపెక్ ఫార్మాట్ లో ఉంటే అప్లై అనేది డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఫైర్ మెన్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీకు ఎక్కడ లభిస్తుంది అని చూసుకుంటే, ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఉంటారు కదా, సో మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ అయితే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఓకే, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా మాత్రం మీరు సబ్మిట్ అనేది చేయకండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తాము అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, రిటన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. నేను దీనికోసం అయితే చెప్తున్నాను, ఏదైతే ఫైర్ మెన్ ఉద్యోగాల కోసం రిటన్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే రన్నింగ్, లాంగ్ జంప్, సో ఇలాంటివన్నీ అవేమేమి ఉంటాయో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంపార్టెంట్ చూసుకుంటే ఫైర్ మెన్ ఉద్యోగాలకు ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మెయిన్గా మీకు నాక్ నీస్ కానీ, బో ఎల్బోస్ కానీ, సో ఇలాంటివన్నీ ఫ్లాట్ ఫుట్ కానీ ఇలాంటివన్నీ ఉండకూడదు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. హైట్ చూసుకుంటే 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, ప్రతి ఒక్కరు 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ చూసుకుంటే 50 కేజీస్ అబవ్ ఉండాలి, చెస్ట్ చూసుకుంటే 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఎక్స్పాన్షన్, అంటే మనము ఊపిరి తీసుకున్నప్పుడు చూసుకుంటే 86 సెంటీమీటర్స్ అనేది ఉండాలి, అంటే 5 సెంటీమీటర్స్ పెరగాలి. తర్వాత డిస్టెంట్ విజన్ చూసుకుంటే 6x6 ఉండాలి వితౌట్ వేరింగ్ గ్లాసెస్, మీరు గ్లాసెస్ వేసుకోకుండా మీకు విజన్ చూసుకుంటే 6x6 అనేది ఉండాలి. దాని తర్వాత చూసుకుంటే నియర్ విజన్ నార్మల్గా అయితే ఉండాలి. నైట్ ఆర్ కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. నైట్ బ్లైండ్నెస్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ ఉండకూడదు. దాని తర్వాత చూసుకుంటే ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఐస్ 2 అయితే బాగుండాలి, విజన్ అయితే బాగుండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైనా కానీ ఈ ఐ లీడ్స్ కానీ లేకపోతే మీరు ఈ టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా ఐస్ డ్యామేజ్ ఉన్నా కానీ వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది దాని తర్వాత చూసుకుంటే ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో చూసుకుంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, అందుకే ఇన్ని ప్రొసీజర్స్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ టెంపరీనే తీసుకుంటున్నారు బట్ ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తాము అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కదా, లైక్లీ టు బి కంటిన్యూ అని చెప్పి. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే 100 మీటర్ రన్ అనేది ఉంటుంది, 13 సెకండ్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఎవరు బిలో 40 ఇయర్స్ వాళ్ళు, అబవ్ 40 ఇయర్స్ వాళ్ళు 14 సెకండ్స్ పరిగెత్తచ్చు. దాని తర్వాత హై జంప్ 5 ఫీట్ దూకాలి, లాంగ్ జంప్ 17 ఫీట్ అనేది ఇక్కడ దూకాల్సి ఉంటుంది. ఓకే, లాంగ్ జంప్. దాని తర్వాత 7.27 ఏది షార్ట్ పుట్, ఓకేనా, షార్ట్ పుట్ అయితే వేయాల్సి ఉంటుంది ఇక్కడ 7.27 కేజెస్. ఓకే, సో దాన్ని అయితే మనము 24 ఫీట్స్ దూరం అయితే వేయాల్సి ఉంటుంది, విసిరేయాల్సి ఉంటుంది. తర్వాత క్రికెట్ బాల్ అనేది 225 ఫీట్లు అయితే వేయాల్సి ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే రోప్ క్లైంబింగ్, హ్యాండ్స్తో మనము పైన ఈ పోలికి ఆ పోలికి మధ్యలో దారం అయితే కట్టేసి ఉంటారు, దాన్ని హ్యాండ్ క్లైంబింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే పుల్అప్స్ నిలపకుండా 10 అయితే కొట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత 1500 మీటర్ రన్ అనేది ఉంటుంది, మన పోలీస్ జాబులకు అన్నిటికీ 1600 మీటర్ రన్ ఉంటుంది కదా, సో ఇక్కడ చూసుకుంటే 1500 మీటర్ రన్ అనేది ఉంటుంది. సో అది ఎంతసేపట్లో పరిగెత్తాలంటే 5 మినిట్స్ 15 సెకండ్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫుల్ ప్రాసెస్ అయితే. మీకెవరికైనా మేము పోలీస్ జాబులు ఎక్కడైనా పర్వాలేదు మేము చేయగలము అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆల్రెడీ ఢిల్లీ పోలీస్ సంబంధించి ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. టోటల్గా 5800 జాబ్స్ అయితే ఉన్నాయి. మనకు వర్క్ లొకేషన్ ఢిల్లీ ఉంటుంది, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దానికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ గురించి నిన్ననే వివరించడం అయితే జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై అనేది చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూసి ఫుల్ ప్రాసెస్ చూసి అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో అన్న ఇన్ని ఈవెంట్స్ అని చెప్పారు కదా, ఇన్ని ఈవెంట్స్ అప్లై చేసుకోవాలి అంటే మనం క్వాలిఫై అవ్వాలా అని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. ఈ 8 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం అయితే లేదు,
దీంట్లో మనకు ఒక ఐదు ఈవెంట్లు క్వాలిఫై అయితే చాలు, నాకు లాంగ్ జంప్ హై జంప్ రాదు, నేను అంత దూరం దూకలేను అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఫైవ్ ఈవెంట్స్, అట్లీస్ట్ ఫైవ్ ఈవెంట్స్ అయినా క్వాలిఫై అవ్వాలి. ఇక్కడైతే ఇచ్చారు క్లియర్ గా, క్యాండిడేట్స్ హ్యావ్ టు చూస్ అండ్ క్వాలిఫై ఎనీ ఆఫ్ ద ఫైవ్ ఈవెంట్స్ గివెన్ అబవ్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో మీకు ఆ ఎనిమిదిలో ఏదైనా ఐదు మాత్రం మీరు క్వాలిఫై అయితే అయితే కూడా సరిపోతుంది. ఓకేనా, మనం ఇక్కడ చూసుకుంటే ఈ టెస్టులు ఏదైతే ఉంటాయో, స్కిల్ టెస్టులు కానీ లేకపోతే పీఈటీ టెస్టులు కానీ, ఇవన్నీ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే మనకు నెల్లూరు జిల్లాలో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఉంది కదా శ్రీహరికోటలో, అక్కడే అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి ట్రావెలింగ్ అలవెన్స్లు అలాంటివి ఏమి ఇవ్వము అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరే డైరెక్ట్గా అయితే వెళ్లాల్సి ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్లు ఇవి. సో ఈ రెండు వెబ్సైట్లు కూడా మనకు లింకులు పోతున్నాయి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై అనేది చేసుకోండి. ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనికి సంబంధించి అప్లై చేసుకుంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ చేసే ఎంప్లాయీస్, ఎవరైనా వర్క్ చేసే ఎంప్లాయీస్. ఓకే, సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను, బ్రిటన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది అని చెప్పి. సో ఈ బ్రిటన్ టెస్ట్కి సంబంధించి ఏముంటుంది అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జీకే, అలాగే జనరల్ స్టడీస్ ఇదే సబ్జెక్టు ఇక్కడ షార్ట్లో చూసుకుంటే. సో ఇదే దీనికి సంబంధించి బ్రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అనేది అవ్వండి. దాని తర్వాత మీకు మాకు ఇంటిమేషన్ ఏ విధంగా ఇస్తారు, మేము వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలా అంటే వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడికి డైరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి, ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు రిజిస్ట్రేషన్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో అది కరెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీ ఈమెయిల్ ఐడికి ప్రతి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటాము అని చెప్పి మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ అంతా చూసుకున్న తర్వాత, మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత, అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది కదా, సో ఇక్కడ లాగిన్ అయితే చేసి ఇక్కడ అప్లై ఆర్ రిక్రూట్మెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఫైర్మెన్ ఉద్యోగాలు అంటే ఫైర్మెన్, ల్యాబ్ టెక్నీషియన్ అంటే ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఉద్యోగాలు అంటే నర్సింగ్. సో ఇక్కడ అప్లై ఉంటుంది, డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది, మేక్ పేమెంట్ ఉంటుంది. సో ఇవి మొత్తం మనం అయితే చేయాల్సి ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేయాలి, తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, తర్వాత పేమెంట్, పేమెంట్ ఎవరైతే పే చేయాల్సి ఉంటుందో వాళ్ళు పేమెంట్ అనేది పే చేయండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు, ఎస్సీ క్యాండిడేట్కి ఒక పోస్టే ఉంది, సో ఎస్టీ క్యాండిడేట్స్కి పోస్ట్ లేదు కదా. సో మాకు సంబంధించి పేమెంట్ చేయాలా అంటే పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు పోస్టులు లేకపోయినా కూడా మీరు అన్రిజర్వ్ కేటగిరీలో పోటీ పడవచ్చు, బట్ ఎగ్జామ్ ఫీజ్ అయితే అవసరం అయితే లేదు. ఓకే, సో దీనికి సంబంధించి ఈ విధంగా అప్లై చేసుకోండి, డైరెక్ట్గా అప్లై లింక్ మీద క్లిక్ చేసి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫుల్ ప్రాసెస్ అయితే దీనికి సంబంధించి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.